ప్రోగ్రామ్ వెనక్కి పెట్టుకున్నామంటే ఈ దేశంలో అత్యధికంగా పర్యాటకులు వచ్చే ప్రాంతం మన ప్రాంతం. సో ఇంకా ఏ విధంగా మనం మంచి మంచి ప్రపోజల్ తయారు చేస్తే లోకల్ ఎకానమీని ఎక్కువగా మనం బూస్ట్ చేసిన వాళ్ళైతాం, తద్వారా మన రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళైతాం. అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అది ఆర్థికంగా ఒక జీవనాడిలాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మంచి ప్రపోజల్స్ రెడీ చేసి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా మనం ఒక మంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఖర్చు పెట్టగలిగితే, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ, మీ సలహాలు సూచనలు అలాగే మనం ఒక విజన్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని మనం 1 by 1 ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రెడీ చేసుకొని వీలైనంత ఎక్కువగా సెంట్రల్ నుంచి మనం గ్రాంట్స్ రూపంలోనూ లేదంటే ఫండ్స్ రూపంలోనూ తెచ్చుకుందామా అన్న సదుద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి అత్యధికంగా రెవెన్యూ జనరేట్ చేయబోయేది తిరుపతి టూరిజం. ఇప్పుడు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని ప్రపోజల్స్ పంపడం జరిగింది, అవి ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఏ విధంగా తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణ జరుగుతుందో ప్రతి పౌర్ణమికి కూడా అక్కడ లక్షలాది భక్తులు అక్కడ వెళ్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీహరిస్థలిలో కూడా అటు గిరి ప్రదక్షిణ మనకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవ్రీ మంత్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తే ఆ రోడ్డుని కానీ చుట్టూ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఎంత వస్తుంది, అవన్నీ కూడా అందులో సాధ్య అసాధ్యాలు దాంట్లో ఉన్న హడ్డిల్స్ ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ విధమైన పర్మిషన్స్ ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఇట్లా పరిపూర్ణమైన ఒక ప్రపోజల్స్ వారికి మనం ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా